ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమేనా? అవునమ్మా, నేను చెప్పేది నిజం. దీనంతటికీ కారణం మీ అల్లుడు కార్తీకే. వాడి పేరు ఎంతకమ్మా? కనగరి, నాకు నువ్వు ఒక సహాయం చేయాలి, చేస్తావా? చేస్తాను, చెప్పండి అమ్మా. ఒకసారి నీ ఫోన్ ఇవ్వమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇదేనేమో పేగు బంధం. పల్లవి తల్లి, ఇంతకాలం మనం కలిసే ఉన్నా మన మధ్యన సంబంధం అర్థం కాలేదు. డాక్టర్ గారు, అమ్మ స్పృహలోకి వచ్చిందన్నారు. అవునమ్మా, నైట్ స్పృహలోకి వచ్చారు. కొద్దిసేపు మామూలుగానే ఉన్నారు, ఆ తర్వాత బ్రెయిన్ లో బ్లడ్ లీకేజ్ ఎక్కువైంది, అందుకే ఇప్పుడు మళ్ళీ చెక్ చేశాను. మేము వెళ్ళి చూడొచ్చు డాక్టర్? కుదరదమ్మా, పేషెంట్ దగ్గరికి ఇటువంటి టైంలో ఎక్కువగా వెళ్లకుండా ఉండటమే మంచిది. ప్రతిదీ హాస్పిటల్ సిబ్బంది ఫాలో చేస్తూనే ఉంటారు. స్పృహలోకి వచ్చిన తర్వాత దేని గురించో బాగా ఆలోచించినట్టున్నారు. నర్వస్ మీద స్ట్రెయిన్ ఎక్కువైపోయి బ్రెయిన్ నరాలు చిట్లిపోయాయి. అమ్మిలా హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి బాగా ఆలోచించడానికి కారణం ఆ కార్తీక్ ఎలాంటి వాడో మనకి బాగా తెలుసు. మనిషిని ఇలా ఆలోచించేలా ఆ కార్తీక్ చేస్తున్నాడు. ప్లీజ్ డాక్టర్, నేను మా మమ్మీని ఎలాగైనా చూడాలి, నాకు భయంగా ఉంది, నన్ను చూడనివ్వండి. అయ్యో, మేడం బాధను చూస్తుంటే నాకే ఎలాగో అనిపిస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి కూడా హను మేడం లాంటిదే, కానీ నా బాధ మీ ముందు కనపడదు. మేడం, ప్లీజ్ మేడం, ఏడవకండి మేడం. బాధపడకండమ్మా, ట్రీట్మెంట్ జరుగుతుంది కదా. మేడం, పల్లవిని చూసుకుంటారా? నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి సుందరి? వెంటనే వచ్చేస్తాను మేడం. ఏమండి, కాఫీ తీసుకోండి. రాజేశ్వరి గారి గురించైనా ఆలోచించేది? అవును తులసి, ఒక్కసారి ఇంత పెద్ద ప్రమాదం జరిగిందంటే నాకైతే ఇప్పటికీ కళ నిజమా అన్నట్లుగా ఉంది. నాకైతే ఏం అర్థం కావట్లేదండి.
పాప ఫంక్షన్ కని వెళ్తే పాపం రాజేశ్వరి దేవి గారికి యాక్సిడెంట్ జరగడం ఏంటండి? నాకు ఇంత అనుభవం వయసు ఉంది కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళడం ఏంటి? అంతా మాయలా అనిపిస్తుంది నాన్న. అప్పటి వరకు అందరితో కలిసి ఫంక్షన్ చేసిన ఆవిడ ఇంట్లో ఉన్నట్టుండి కనబడకపోవడం ఏంటి? ఒక మిస్టరీలా ఉంది నాన్న. అవును బావా, నాకు కూడా ఇందులో ఏదో మిస్టరీ ఉన్నట్టుగానే అనిపిస్తోంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది వికాస్. దీంట్లో కార్తీక్ గారి ప్రమేయం ఏమన్నా ఉందంటావా తులసి? ఏంటండి, కార్తీక్ దుర్మార్గుడే కాదనను. ఎంతైనా రాజేశ్వరి దేవి గారు తన కూతుర్నే ఇచ్చింది కదా, ఆవిడ్ని వీడెందుకు ఇలా చేస్తాడు? అలా అయి ఉండదులేండి. కార్తీక్ లాంటి వాడికి మనా పరా అనే భేదమేం ఉండదు. కనిగిరిని పక్కకు పిలిపించి నాలుగు తగిలిస్తే పాప గురించి నిజం చెప్పేది అనిపించింది. ఏంటండి మీరు ఏం ఆలోచిస్తున్నారు? మీరేంటి దాని మీద చేసుకోవాలనుకోవడం ఏంటి? లేకపోతే ఏంటి తులసి, ఆ కనిగిరికి మొత్తం తెలిసే నాటకం ఆడుతుంది. ఏమండి, దయచేసి మీరు కొన్ని రోజుల వరకు పాప గురించి ఆలోచించకండి. ఇప్పుడు పాప గురించి నిజం తెలియడం వల్ల మనకి లాభం ఏమీ లేదు కదా. అసలే ఆ ఇంట్లో పరిస్థితులు బాగలేవు. అవునన్నా, అమ్మన్నదే కరెక్టే. అవతల రాజేశ్వరి అంటే పరిస్థితి ఏం బాగోలేదు. ఇప్పుడు పాప గురించి తెలుసుకుంటే ఆ బాధ సుందరికే. ఈ టైంలో అవసరమంటారా? అవును బావా, ఆ కనిగిరి అంత ఈజీగా చెప్పే రకం కాదు. ఈ టైంలో కాకపోతే మనం ఎలాగైనా కనుక్కోవచ్చు. మీరేం టెన్షన్ పడకండి. మీరన్నది కూడా కరెక్టే, కానీ కనిగిరి దగ్గర ఏదో పెద్ద సీక్రెటే ఉంది. తరువాతైనా అదేంటో తెలుసుకోవాలి. నాకు బాధ కలిగినా సంతోషం వేసినా వచ్చి చెప్పుకునేది నీతోనే. నన్ను కూతుర్లా చూసుకున్న రాజేశ్వరమ్మకు ఇప్పుడు ప్రాణగండం ఉంది. తల్లి కోసం బిడ్డ పడుతున్న బాధను అమ్మల కన్నా అమ్మవు, ముగ్గురమ్మల మూల పుట్టమ్మవు నువ్వే తీర్చాలి. రాజేశ్వరమ్మని రక్షించి నువ్వే ప్రాణభిక్ష పెట్టాలమ్మా. అమ్మకు తగ్గాలని నేను ఈ మెట్ల మీ నుంచి మోకాలతో నడుస్తూ నీ దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను. రాజేశ్వరమ్మని ఎలాగైనా కాపాడు తల్లి, నీదే భారం.
పరీక్ష మా పైన దయ చూపు తల్లి రాజేశ్వరమ్మని నువ్వే బతికించు రాజేశ్వరమ్మ ప్రాణాలకి ప్రమాదం జరిగితే ఆను మడం తట్టుకోలేదమ్మా అమ్మ తర్వాత అమ్మ లాంటిది నాకున్న పెద్ద దిక్కు ఆమె లేకుండా చేసి నన్ను దిక్కులేందల్లా చేయకమ్మా చేయకు ఏ ఏ